విలాపవాక్యములు రెండు పంతొమ్మిది జల్లు హృదయపూర్వకంగా యుహోవకు మొరపెట్టుదురు కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలే దివారాత్రము కన్నీరు పారణము విరామము కలగనీయకము నీ కంటిపాపను మిశ్రింపనీయకము అని వ్రాయబడింది లోకమంతా మానమృదంగా మొరుగుతుంది లోక దేశములన్నీ కూడా మాణభయంతో దేశాలు ఉణికిపోతున్నాయి మన కళ్ళెదుటి అనేకులు మరణిస్తున్నారు మన కళ్ళెదుటి అనేకులు రోగం పాలవుతున్నారు అవుతున్నారు మన దేశంలో కూడా దినదినము అది ఎక్కువైపోతుంది దేవుని బిడ్డలైన వారు మేల్కొని ప్రార్థించవలసిన వారు ఉన్నారు మన స్వకీలకి మన ఇంట్లో వారికి వస్తే మనం ఎంత బాధపడతాం అంత బాధపడవలసిన వారు అన్నాం మనం ఫుల్గా నిద్రపోవటానికి కాదు బాగా తినడానికి కూడా కాదు ఇంకా ఇంకా పని పనులు అనేకం సమకూర్చుకుని పని చేసుకునే సమయం కాదు ఇది ఇది మొరపెట్టే సమయం కనీరు కార్చే సమయం నీ దేవుడు విడిపించడానికి శక్తివంతుడని నీకు తెలుసు నువ్వు భయభక్తులు కలిగి దేవుని ఎదుట నీవు వారి పక్షమున నశించిన ప్రజల పక్షమున మరణిస్తున్న ప్రజల పక్షమున విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నావు భారము నీ మీద ఉన్నది నువ్వు సోమరవై ఉంటానికి వెళ్ళేది ఈ సమయాన్ని ఈ సమయాన్ని అంతా సద్వినియోగపరచుకుని క్రైస్తవుడైన వాడు కన్నీరు కార్చవలసిన వాడై అనేక నశించిన ప్రజల కొరకు దేశాల కొరకు మరణిస్తున్న కుటుంబాల కొరకు అంగలరుస్తున్న వారి కొరకు దప్పులతో ఉన్న వారి కొరకు ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ఇరుకుల్లో ఉన్న వారి కొరకు ఎక్కడెక్కడో చిక్కుపోయిన ప్రజల కొరకు అలండిస్తున్న ప్రజల కొరకు మరపెట్టవలసిన వరై ఉన్నారు దేవుడు లెక్కడు ఏ దినంలో మనం ఉన్నాం సామెతల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు ప్రకారం చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించము నాశనమందు మందు పడుటకు జోగుచున్న వారిని రక్షింపవా అని వ్రాయబడింది కాబట్టి నాశనకు జోగుచున్న వారిని విడిపించవలసిన వారైనా కన్నీరు కార్చవలసిన వారై ఉన్నారు మొర పెట్టవలసిన వారై ఉన్నాం దేవుని సమ్ముఖంలో మనం మొరపెట్టి దేవుని వద్ద ఆన్సర్ పొందవలసిన వారై ఉన్నాం పన్నెండు వచ్చిన సృష్టి సంగతి నాకు తెలియదని తెలీదని నీవనుకునేళ్ల హృదయమును శోధించేవాడు నీ మాట గ్రహించును కదా నిన్ను కనిపెట్టివాడు దాన్ని ఎరుగును కదా అని వ్రాయబడింది ప్రతిదానికి నీకు ఆయన లెక్కడిగే దేవుడై ఉన్నాడు ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆపత్ కాలంలో నా ప్రజలందరూ చనిపోవచ్చుండగా నీవు హాయిగా ఉన్నావా అని నిన్ను నన్ను దేవుడు లెక్కడా పోవచ్చున్నాడు కాబట్టి దేవుని బిడ్డలైన వారు మేల్కొని కొంత నిద్ర మానుకుని కొంత ఆకలిని మానుకుని కొంత ఆహారాన్ని మానుకుని మనం మరపెట్టవలసిన వరైనా కొంత సమయాన్ని ఉపయోగించుకుని మనం కొన్ని పనులు మనం మానుకుని దేవుని సమయం దేవుని సన్నిధిలో మరపెట్టవలసిన వరై ఉన్నాం అంతేకాదు ఈ సమయం బైబిల్ బాగా చదువుటకు ప్రార్థించడం సంఘం లేదు కదా అని హాయిగింటి దగ్గర కూర్చోటం కాదు ప్రార్థించుటకు మరలా సంఘం మాకెప్పుడు వస్తుంది మేము ఎప్పుడు ఐక్యతో నేను సేవిస్తాం ప్రభావ ఎప్పుడు నీ మేము మేమందరం ఆనందంతో ఉంటాం ప్రభావా అని దేవుని సంఘం విలువ ఇంకా ఎక్కువ తెలియాలి ఈ సమయంలో దేవుని సంఘం విలువ దేవుని విలువ దేవుని మందిరంలో ఉన్న ఆశ్రోచన విలువ ఇప్పుడు ఇంకా తెలియ తెలియాలి క్రైస్తవుడికి దేవుని బిడ్డలైన వారు మేల్కొనండి రహస్యం కలిగి ప్రార్థన చేయండి మన దేవుడు రహస్యం గల దేవుడు నీవు రహస్యం కలిగి దేవుని కొరకు మర్రపెట్టు దేవుని ఎదుట ప్రతిఫలం పొందుతావు దేవుడు అట్టి కృప దేవుని వాక్యం ఉంటున్న బిడ్డలందరికీ గాక ఈ సమయాన్ని దేవుడు మనందరికి గాక అనేకులు బైబిల్ బాగా చదువుటకును ప్రార్థించుటకును మొరపెట్టుటకును మరి పురికొల్పబడి ఈ వాక్యం ద్వారా మేలు పొందుదురుగాక దేవుడు అట్టి కృప మీ అందరికీ దయచేయనుగాక దేవుని సమాధానం మీకు తోడయుండను గాక ఆమె